హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. మన లైఫ్లో మనం చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు మనం ఎంత చేసినా కృతజ్ఞత అనేదే ఉండదండి. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అనవసరంగా చేశామా, అనవసరంగా నెత్తికెక్కించుకున్నామా, అనవసరంగా మనం ఎంకరేజ్ చేశామా, అలా చేయకుండా ఉంటే బాగున్నాయి అని అనిపించేస్తుంది. మనం వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం తెలియకుండా, లేదా తెలియని ఒక సింపతి చూపిస్తాము. లేదు అనుకుంటే తెలియకుండా ఒక్కొక్క అబ్బాయి బాగా చేస్తున్నాడు కదా అని ఎంకరేజ్ చేస్తాను. అది వాళ్ళు అర్థం చేసుకోకుండా మనం చేస్తున్నాం కదా అని చెప్పేసి ఎంత తీసుకొచ్చి పెట్టినా తీసుకురా అని మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారే తప్ప తిరిగి గ్రాటిట్యూడ్ కూడా చూపించరు. గ్రాటిట్యూడ్ చూపించకపోగా నాలుగు రాళ్ళు ఇలా మీద వేసేసి, నెగిటివ్ వేసేసి, ఫలానా వాడు ఇలా అంటాడు, అలా అంటాడు, ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పేసి ఎదురు బ్యాడ్ చేసేసి వెళ్ళిపోతారు. అలా ఎప్పుడూ ఉండకూడదండి. గ్రాటిట్యూడ్ లేకపోయినా పర్లేదు కానీ, ఒక మనిషికి ఆ కృతజ్ఞతాభావం లేకపోయినా పర్లేదు కానీ ఆ మైండ్ సెట్ మాత్రం ఖచ్చితంగా మారాలి. నాగరాజు గారు, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. అసలు ముందు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. గ్రాటిట్యూడ్లెస్ ఫెలోస్కి మీరు ఎందుకు సేవ చేస్తున్నారు? ఫస్ట్ ఆ అనాలిసిస్ అనేటటువంటి ఐక్యూ మీకు ఉండాలి. ఒక మనిషిని అనాలిసిస్ చేయగలిగేటటువంటి ఐక్యూ మీకు ఉందా లేదా, దెన్ యూ ప్రొసీడ్. ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. లేదు, మీరు పైన ఏదైతే చూస్తారో, వాడేంటి మన ముందు, వాడు కానీ ఆమె కానీ ఎవరైనా కానీ మన ముందు, మనకి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మన నుంచి ఏం కావాలో అది మాత్రమే నటిస్తాడు. అవును, దాన్ని అది చూసి నమ్మి మనం వాడికి ఏదో చేసేసి వాడి నుంచి గ్రాటిట్యూడ్ కోరటం అనేది కరెక్టా? ఫస్ట్ నేను మిమ్మల్ని వేసే క్వశ్చన్. కాదు. ఎక్కడుంది అజ్ఞానం? ఎక్కడుంది? ఎక్కడుంది? ఓకే, ఇంకొక మంచి ప్రశ్న వేశారు మీరు ఏంటంటే, ఆ దాన్ని నేను సమర్థిస్తాను, గ్రాటిట్యూడ్ లెస్గా ఉండకూడదండి అనేది. ఇది 100% కరెక్ట్. వీళ్ళకి కరెక్ట్గా క్లాస్ పీకాలి. ఇప్పుడు నేను ఏంటి అనంటే, ఒకటి ఎదుటి వాడిని కరెక్ట్గా వాడి యొక్క మైండ్ సెట్ని, వాడి యొక్క మెంటాలిటీని ఎన్నో అనాలిసిస్ చేయకుండా వాడికి హెల్ప్ చేసి బొక్క బోర్లా పడ్డం నీ అజ్ఞానమైతే, నీ నుంచి హెల్ప్ తీసుకుని వాడు కనీసం గ్రాటిట్యూడ్ నీ పట్ల చూపించకుండా వాడు చులకనగా పైపెచ్చు మిమ్మల్ని చులకనగా చూడడం అనేది ఎలాంటి మనస్తత్వం కింద ఉంటుంది అనంటే, తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దినంత మహాపాపం అని. వా, ఏం చెప్పారండి. ఎందుకు అని అంటారే, అనుభవించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఆ గ్రాటిట్యూడ్ కనీసం ఇటు కృతజ్ఞతాభావం కూడా చూపించుకోకుండా ఎవరైతే అవమానింపబడతారో, వీడియోలో ఈ మాట చూసిన తర్వాత ఖచ్చితంగా కళ్ళమని నీళ్ళు చేస్తారు. అవునండి, ఆ పెయిన్ వాళ్ళకే తెలుసు. ఎగ్జాక్ట్లీ అండి, పెయిన్ వాళ్ళకే తెలుసు. ఎగ్జాక్ట్లీ, నేను మీతో ఏమన్నాను, అజ్ఞానం అని మిమ్మల్ని తిట్టాను కదా. బట్ నేను ఇంకొక విషయం కూడా ఏం చెప్తానంటే, మీరు ఎదుటి వాడిలో ఉన్నటువంటి పాజిటివ్ని వాడు నటనలో నటన కాదా అని చూడాల, వాడి అవసరం చూశారు. అవును, లేదా వాడిలో టాలెంట్ చూశారు. అవును, దాన్ని మాత్రమే చూశారు. వాడి లోపలికి కూడా వెళ్లకుండా మీరు ముందుకు వచ్చేసి హెల్ప్ చేసేటటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే, ఈ యొక్క సర్వీస్ ఎవడైతే తీసుకున్నాడో, హెల్ప్ ఎవరైతే తీసుకున్నారో వాడిది. వాడు ఏ విధంగానూ వాడు దాని పట్ల కృతజ్ఞతాభావం లేకుండా దాన్ని మిస్యూజ్ ఎప్పుడైతే చేశాడో, నేను ఇందాక మీకు చెప్పాను కదా, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము మీద, తల్లి పాలు చిన్నప్పుడు తాగి అదే రొమ్ము మీద పెద్ద అయిన తర్వాత తాగొచ్చి తన్నిన వాడిని ఏ విధంగా చూస్తావో ఈ విశ్వం వాడిని అలా చూస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. గ్రాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా మనము అందాక ఎందుకు నాగరాజు గారు, ఈరోజు మనం ఇక్కడ కుర్చీలో కూర్చొని మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇన్ని కెమెరాస్ ముందు మాట్లాడుకుంటున్నాం, ఇన్ని లైట్స్ ముందు మాట్లాడుకుంటున్నాం, కెమెరామెన్ అక్కడ నుంచొని ఆపరేట్ చేస్తున్నాడు, ఇంత సర్వీస్ మనం తీసుకున్నాం, శాటిలైట్ ద్వారా మనం రేపొద్దున టెలికాస్ట్ చేస్తున్నాం, ఇవాళ మనం కూర్చునేటటువంటి కుర్చీకి కూడా కూర్చునే ముందు హలో చెప్పాలి, కూర్చుని లేచిన తర్వాత థ్యాంక్స్ చెప్పాలి అనేటటువంటి జ్ఞానం మీలో నాలో ఎంతవరకు ఉంది చెప్పాలి. ఈ మైక్ లేకపోతే మనం పని చేయలేము, మన వాయిస్ బయటికి వెళ్ళదు. ఈ మైక్ కూడా మనం పెట్టుకునేటప్పుడు హలో చెప్పాలి, తిరిగి ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ చెప్పాలి అనేటటువంటి జ్ఞానం మీలో నాలో ఎంతవరకు ఉంది. అలాగే ఈ కెమెరాకి మనం కూర్చునేటప్పుడు హాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ చెప్పి వెళ్తే అది తిరిగి మనకి ఎన్నో రెట్లుగా సర్వీస్ ఇస్తాయన్న సంగతి మీకు తెలుసా? వస్తువులకి ప్రాణం లేదు అనకండి నాగరాజు గారు, వస్తువులకి ప్రాణం లేకపోతే ఒక ప్లాస్టిక్ అనేది ఒక
ఈ కుర్చీలో ఏమున్నాయి, దూది ఉంది, ఈ కుర్చీలో దానిపైన క్లాత్ ఉంది, చెక్క ఉంది, ఇన్ని వస్తువులు ఉన్నాయి, దూది ఎలా ఉండాలి, ఉండలానే ఉంటే ఇంత స్పాంజ్లా కుర్చీ షేప్లో ఎలా అమర్చగలిగాడు, ఎలా అంటే అలా బ్లెండ్ అవుతుంది కదా, అంటే దానికి ప్రాణం ఉందని అర్థం కదా. అలాగే ఈ క్లాత్ ఉంది, క్లాత్ ఇలా వరుసగా ఉన్న క్లాత్ కుర్చీలాగా ఎలా మారిందంటే ఎలా మలిస్తే అలా మడిస్తే అది అలా మడచబడి కుర్చీ యొక్క ఆకారాన్ని సంతరించుకుందంటే దానిలో ప్రాణం ఉందా లేదా. అణువు పరమాణువులు పాఠం నేర్చుకున్నాం మనము, ప్రాణం ఉందా లేదా, ప్రతి దాంట్లోనూ ప్రాణం ఉంది. ఇట్ రిసీవ్స్, ఎస్, ప్రతిదీ రిసీవ్ చేసుకుంటుంది. గ్రాటిట్యూడ్ చూపించామా, అది మనల్ని ప్రతిసారి మనల్ని మనకి సర్వీస్ ఇవ్వడానికి. కానీ ఇప్పుడు చూడండి నాగరాజ్ గారు, ఇప్పుడు మీరు నేను మీకు ఒక హెల్ప్ చేశాను, ఇప్పుడు నేను ఆటోలో వచ్చాను, పొరపాటున పర్సు మర్చిపోయి వచ్చాను నేను ఇంటి దగ్గర, లేదు 100 రూపాయలు సరిపోతాయి కదా అని ఆటో ఎక్కాను, ఆటో దిగిన తర్వాత 150 రూపాయలు అయినాయి నా దగ్గర లేదు, మీరు అలా పోతున్నారు, నేను అపరిచితురాలిని, ఎవరిని అడిగేటటువంటి పరిస్థితి లేదు, ఆటో వాడితోటి బాబు 100 ఉన్నాయి తీసుకుంటే వాడు ససేమిరా అన్నాడు, మీరు అలా పోతూ ఆ గొడవ విన్నారు, ఏంటమ్మా ఏం జరిగింది అని అన్నారు, సార్ నా దగ్గర 100 ఉన్నాయి 150 అయింది వీటి తీసుకోవట్లేదు అన్నాం, కానీ పర్వాలేదమ్మా అని 50 ఇచ్చి మీరు వెళ్ళిపోయారు సార్. అవును, వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోగానే నా మనసు ఎలా ఉంటుంది సార్? ఆ సిచ్యుయేషన్లో మీరు నన్ను ఆదుకున్నందుకు దేవుడే, నేను జీవితంలో మర్చిపోలేను. ఎవరు ఏ మంచి బాధ మాట చెప్పమన్నా నేను ఇదే ఇన్సిడెంట్ చెప్తా, ఆ మహానుభావుడు ఎవరో కానీ 50 రూపాయలు ఇవ్వకపోతే ఆ రోజున, అలా దేవుడల్లే వచ్చి ఆదుకున్నాడు. దట్ ఈస్ గ్రాటిట్యూడ్, ఎస్, దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ నేను చూపించేలోపు మీరు వెళ్ళిపోయారు. అవును, మనం ఎప్పుడైతే ఆ మనిషిని మనస్ఫూర్తిగా తలుచుకొని దేవుళ్లాగా వచ్చాడని మెచ్చుకుంటున్నామో అది మనం అతనికి తిరిగి ఇచ్చేటటువంటి చూపించేటటువంటి గ్రాటిట్యూడ్. అలాగే నాగరాజ్ ఇక్కడ ఉన్నాడు, ప్రియా చౌదరి ఇక్కడ ఉంది, అర్జెంటుగా ప్రియా చౌదరికి ఇప్పటికిప్పుడు 10,000 కావాల్సి వచ్చినాయి, ఇంట్లో రూపాయి లేదు, ఏమీ లేదు, నాకు అవసరం ఉంది. ఇమ్మీడియట్గా నేనే ఏదో ఫీల్ అది, ఏంటి మేడం అలా ఉన్నారు, ఎవరినో నా చుట్టుపక్కల అందరినీ అడిగాను, నాకెవరు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఏమో ఇది మళ్ళీ తిరిగి ఇస్తుందో లేదో అనుకొని ఇవ్వలేదో, లేకపోతే దీనికి ఎందుకు ఇవ్వాలి అని ఇవ్వలేదో, లేదో వాళ్ళ దగ్గర లేకపోయి ఇవ్వలేదు తెలీదు, ఎవరు ఇవ్వలేదు. నేను ఏంటి మేడం అనగాను, లేదయ్యా పలానా దానికి నాకు 10,000 కావాలనుగాను, అయ్యో మేడం ఎందుకంత ఆలోచిస్తారని టక్కు మరి మీరు తీసి, ఏ అవసరమో కూడా అడగలా, అది నేను చీర కొనుక్కోవడం అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో గ్రాసరీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇంకా అత్యవసరం అవ్వచ్చు, అది అడగలేదు. మీరు చూసింది ఏంటి, నన్ను చూడంగానే నేను బాధపడుతున్నాను అనగానే 10,000 అని అనగానే ఆ 10,000 టక్కుమని ఇమ్మీడియట్గా పిలిచారు, మేడం మీరు ఫస్ట్ తీసుకొని మీ అవసరం తీర్చుకోండి అని అన్నారు. ఇమ్మీడియట్గా నేను దాన్ని నా డబ్బు రాగానే తిరిగి ఇవ్వడం వేరు నాగరాజు గారు, కానీ జీవితంలో ఎప్పుడైనా సరే ఇమ్మీడియట్గా నా మనసులో నుంచి ఒక ఆశీర్వాదం అయితే మీకు వస్తుంది. నాయన చాలా థ్యాంక్స్ నాగరాజ్ గారు, మీరు చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఒక మాట నా నోటి నుంచి రావాలి, నా నోటి నుంచి బయటకు అనడానికి సిగ్గైతే కనీసం లోపల ఆశీర్వదించాలి. అలాగే నేనెప్పుడు ఎదురు చూడాలి, నేనెప్పుడు మీకు ఉపయోగపడతానా, ఏ విధంగా ఉపయోగపడతానా, రేపొద్దున మేడం రేపొద్దున 7:30కి మీరు రాగలరా, అయ్యో భలేవాడు అయ్యా నేను 7 ఇంటికే వస్తా, ఎందుకంటే రోజు 9 ఇంటికి వచ్చేదాన్ని రేపటి నుంచి 7 ఇంటికే వస్తా, ఎందుకు వస్తాను, నా అవసరాన్ని గుర్తించినటువంటి వ్యక్తివి నువ్వు కాబట్టి నీ పని కోసము నేను 7 ఇంటికే వస్తా, దట్ ఈస్ కాల్ గ్రాటిట్యూడ్. ఇక్కడ నాకు ఒకటి చెప్పాలని అనిపిస్తుంది అన్నే, ఏంటది, కొన్నిసార్లు అంటే మనకు తెలియకుండా మనం ఒక్కొక్కళ్ళు ఎలా చేస్తాము అని అంటే, పక్కనోడు బాగుండాలని లైఫ్ ఇచ్చేస్తాం వాళ్ళకి, లైఫ్ తీసుకున్న వాళ్ళు మీరు గ్రాటిట్యూడ్ చూపించకపోయినా పర్లేదు కానీ దయచేసి అవమానించొద్దు, దానివల్ల నిజమండి దానివల్ల మానసికంగా ఒక మనిషిని దెబ్బతీయటమే మనం, ఎస్, కొలాప్స్ చేసేయటమే. 100% గ్రాటిట్యూడ్ చూపించకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, అంటే సర్వీస్ తిరిగి మీరన్నట్టు వేరే వాళ్ళ దగ్గర చెప్పి అవమానించి దెబ్బతీయద్దు మానసికంగా. ఇప్పుడు అదే ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, నేను 7 ఇంటికి రావడం అనేది నేను మీకు తిరిగి చూపించే గ్రాటిట్యూడ్, డబ్బు ఏదో ఒక రోజు ఇస్తా, కానీ ఆ టైంలో ఇన్ టైంలో మీరు నన్ను ఆదుకున్నటువంటి ఆ సిచ్యుయేషన్కి నేను మీకు చూపించేటటువంటి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం ఏదైతే ఉందో అది నేను మీకు బ్లెండ్ అయి ఉండడం. బ్లెండ్ అవ్వడం అంటే బానిసత్వం కాదండి, మీకు మళ్ళీ తిరిగి అరే మీ కంఫర్టబుల్ జోన్లోకి నేను మీకు తిరిగి ఇవ్వగలిగినటువంటిది. అలా కాకుండా ఇప్పుడు మీరు నాకు ఇచ్చేశారు అనుకుండా, ఒక తాగుబోతున్నాడు సార్, లేకపోతే ఒక స్వార్థపరుడు ఉన్నారు సార్, నేను స్వార్థంతో వచ్చా, నాగరాజు ఏం చెప్పినా వింటాడబ్బా, ఇవాళ 10,000 కావాలా, సాయంత్రం అవ్వగానే అలా చూసుకుంటూ వచ్చాను, షాపింగ్లో చీర కనపడింది, అది వాడు చెప్పాడు 10,000 రూపాయలు అని చెప్పాడు, ఏదో ఒక డ్రామా వేసామనుకో, నాగరాజు ముందు 10,000 ఇస్తాడు కదా చీర కొనుక్కోవచ్చు అని చెప్పేసరి నేను వచ్చా. వచ్చిన తర్వాత ఏంటి మేడం అన్నారు, సేమ్ ఇదే సీన్ రిపీట్ అనమాట, నాగరాజు 10,000 అర్జెంట్, అయ్యో మేడం అర్జెంట్ ఉందా, ముందే తీసుకోండి మనం ఇంటర్వ్యూ కంప్లీట్ చేద్దాం తర్వాత మీరు తీసుకోండి అని,
తీసుకొని చెప్పడం పెద్ద సార్ ఆ కొడుకు ఏది ఇచ్చాడు ఆడు ఇచ్చాడు నేను తీసుకుంటున్నా. శుభ్రంగా ఇంటర్వ్యూ అవ్వగానే జంప్ వెళ్ళిపోయి ఆ చీర కొనేసుకుని దాన్ని దా ఏ అవసరానికి కావాలో ఇది చేసుకుని కనపడిన వాడందరికీ కూడా ఆడ పెచ్చనా కొడుకు ఏం చెప్పినా నమ్ముతాడు వాడు. ఒత్త పిచ్చోడబ్బా వాడంత ఎదవ ప్రపంచంలో నేను చూడలేదప్ప. వాడు ఎంత ఎదవగాడంటే ఎవడేం చెప్పినా నమ్మేస్తాడు ఆడ సంగతి నాకు తెలుసులే అని మాట్లాడాను అనుకోండి నాగరాజ్ గారు, అది మీకు చేరిందనుకోండి, నాకు సహాయం చేసినటువంటి బాధ కంటే కూడా, నేను అవమానించినటువంటి అవమానం కంటే కూడా మీరు నాకు సహాయం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఆ సందర్భం ఏదైతే ఉందో, అది మిమ్మల్ని బాగా పెంచేస్తుంది. మామూలుగా కాదు, బాగా పెంచేస్తుంది. అరే ఈవిడ నాకు తల్లిలాగా భావించానే, లేకపోతే నా సిస్టర్లాగా భావించానే, లేకపోతే నాకు ఆత్మీయురాలని అనుకున్నాను, నేను ఇంత హెల్ప్ చేస్తే ఈవిడలో ఈ కోణమా, అరే నేను అలా చూశాను ఇలానా అంటే, ఇలాంటి వ్యక్తిగా నేను ముందు వెనక చూసుకోకుండా నేను హెల్ప్ చేశాను, పోనీ చేశాను కదా, కానీ నన్నెందుకు గుర్తించట్లేదు, సరే గుర్తించకపోయింది కదా, ఇలా మాట్లాడడం అనేది ధర్మమా న్యాయమా అని ఆలోచించి ఆలోచించి ఆలోచించి, ఒక గాయం అయితే మాత్రం మీ మనసుకి నేను చేసేస్తాను నాగరాజు గారు. ఆ గాయం ఎవరికి తగులుతుందో చెప్పమంటారా నాగరాజు గారు? అది మీకు కాదు నాగరాజు గారు, ఈ విశ్వానికి తగులుతుంది. మీరు చేసిన మంచి అయినా విశ్వమే స్వీకరిస్తుంది, చెడైనా విశ్వమే స్వీకరిస్తుంది. ఆ మీరు ఎప్పుడు గాయంతో ఉన్నారనుకోండి, ఆ బాధను ఎక్కడికి రిలీజ్ చేస్తారు? విశ్వంలోకే కదా మీరు రిలీజ్ చేస్తారు. మీ నిట్టూర్పుల ద్వారా కానివ్వండి, లేకపోతే మీ ఆలోచనల ద్వారా కానివ్వండి, అవన్నీ విశ్వంలోకి రిలీజ్ చేస్తే విశ్వం తీసుకుంటుంది. విశ్వం తీసుకోగానే దానికి టచ్ అవుతుంది. అబ్బా ఏంటి నాగరాజు ఫీల్ అవుతున్నాడు, ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతుంది అనమాట మీకు. ఎక్కడ ఫీల్ అవుతున్నాడు? ప్రియా చౌదరి అమ్మా మంచి చేశాడు కదా, స్వార్థానికి ఉపయోగించుకుందా, రైట్, వెరీ గుడ్ అని విశ్వము నాకెప్పుడు పాఠం చెప్పాలో రెడీగా ఉంటుంది నాగరాజు గారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనిషి మనిషికి పాఠాలు నేర్పించకపోవచ్చేమో కానీ, భగవంతుడు మనిషిని శిక్షించలేడేమో కానీ, ప్రకృతి మాత్రం వెంటనే దాని యొక్క బాధ్యతను మాత్రం తీర్చేసుకుంటుంది నాగరాజు గారు. వెదర్ దట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీరు మంచి చేస్తే తిరిగి మంచి ఇస్తుంది మీకు, మీరు చెడు చేస్తే తిరిగి చెడిస్తుంది. మీరు ఎవరి వల్ల ఆ బాధ పెయిన్ని అనుభవిస్తున్నారంటే ప్రియా చౌదరి మూలంగా, రైట్. కానీ వెయిట్ చేసింది ప్రియా చౌదరి కళ్ళు నోమిన్ను కానుక ఇష్టం వచ్చినట్టు వాగింది కదా, చూసి 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 నాగరాజు ఒకరోజు ఊస్టింగ్ ఆర్డర్ పంపించాడు, అమ్మా ఇక నువ్వు స్టూడియోకి రావక్కర్లేదు, రేపటి నుంచి మీ సేవలు మాకు ఎక్కువైపోయినాయి, వాటిని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము, డైజెస్ట్ చేసుకున్న తర్వాత సంప్రదిస్తాము, మిగిలినవన్నీ కూడా ఫోన్లో మాట్లాడుకుందాం, నువ్వు రాబడలే అని చెప్పేసరి మీరు ఒక శ్రీమతిని నాకు పంపించాను. ఓకే నేనేమనుకున్నాను, ఏ నేను మాట్లాడితే జనం మొత్తం చూస్తారబ్బా, వీడేంది వీడో పెచ్చ వెదవా, ఏ వీడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడు కదా అనుకొని నేను తలుపులు బార్లా తీసి చూస్తూ ఉంటా. కానీ నేను ఎందుకు పీకపడ్డానో జనాలు ఆలోచిస్తారు, నన్ను ఆలోచించరు నాగరాజు గారు. నేను ఎందుకు బయటికి వెళ్ళిపోయానో ఆలోచించిన తర్వాత అందరు ఫోన్ చేస్తారు, నాగరాజు ఏంటి ప్రియా చౌదరి నాకు ఇంటర్వ్యూ ఇస్తానంది, ఏం జరిగిందబ్బా అక్కడ అనగానే నాగరాజు ఏం చేస్తాడు, తను చెడు మాట్లాడడం, చెడు వ్యాప్తి చెందడు, ఏం లేదండి అని పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత నాగరాజు పక్కన ఉన్న సుధీర్ ఊరుకుంటాడా, మా సార్కి ఇది జరిగితే నేను ఎందుకు ఊరుకుంటాను కదా, ప్రకృతి సుధీర్ ద్వారా మెసేజ్ పంపిస్తుంది అనమాట. అర్థమైందా? నాగరాజు చెప్పడు, ఎందుకంటే నాగరాజుకి అలవాటు లేదు. ఏం లేదండి ఆవిడ చాలా వరకు చేశారు కదా, మేమే కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాం, ఏదో చెప్పారు మీరు. బట్ సుధీర్ చెప్తాడు, సార్ ఆవిడ మీరు పెట్టుకుంటున్నారా, అంత సీన్ లేదు వద్దు, ఆవిడ చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది, అందుకే మా సార్ ఓడబీకేశాడు, మా అన్న అసలు మీరు చాలా జాగ్రత్త పడతారు, జాగ్రత్తగా ఉన్నాడు. అమ్మా వీడు చెప్తాడు, సుధీర్ ఒక్కడికే చెప్పింది, బట్ వీడు బీబీసీ వాళ్ళకి ఆ రేడియో అడిగినాడికి అడగనాడికి మాత్రమే చెప్తాడు వీడు. అయిపోయింది, తలుపులు బార్లా తీసినాలే. అబ్బా ప్రియా చౌదరి ఒకప్పుడు ఏం చేసింది, 10,000 రూపాయల చీర కొనుక్కోడానికి అబద్ధమాడింది. ఈరోజు నిజం చెప్తుంది, ఇంట్లో వండుకుంటానికి గింజలు లేవు నాగరాజు గారు, డబ్బులు కావాలి. మీకేం గుర్తొస్తుంది? అది గుర్తొస్తుంది గాయం. ఆ మేడం, ఓకే మేడం, కరెక్టే మేడం, కానీ బట్ నా పరిస్థితి కూడా అలాగే ఉంది సింపుల్ అని అన్నా చెప్తారు. లేదు అనగానే నేను చెప్తూ ఉండగానే సుధీర్కి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. సుధీర్ అని మేడం అన్న షూట్లో ఉన్నాడు, మళ్ళీ తర్వాత చేస్తారంటలేండి అని పెట్టేస్తాడు. ఎన్నటికీ నా ఫోన్ నీకు రీచ్ కాదు,
అది చేసింది ఎవరు? నాగరాజు కాదు. ఎవరు చేశారు? విశ్వం. ఎస్. టైం ఇచ్చి పడగొట్టింది నన్ను. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు నా మైండ్ ఏం ఆలోచిస్తుంది, నాగరాజుకు చీరకే అనగానే 10,000 ఇచ్చాడు, ఇప్పుడు ఇంత చెప్పినా కూడా నాకెందుకు ఇవ్వట్లేదు, నాకెందుకు ఇవ్వట్లేదు అని నేను జ్ఞానినై పశ్చాత్తాప పడితే అప్పుడు విశ్వం నాకు ఒక అవకాశం ఇస్తుంది. రీల్ వెనక్కి తిప్పి నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో, నీ నోటి దూల మూలంగా, నీ గ్రాటిట్యూడ్ లెస్ మూలంగా ఈరోజు నువ్వు గ్రాటిట్యూడ్ అనేటటువంటిది నీ జీవితంలో లేకుండా ఉన్నావు, హెల్ప్ అనేది నీ జీవితంలో లేకుండా ఉన్నావని మనకి ఆ రీల్ రిపీట్ చేస్తుంది. పశ్చాత్తాపం లేదనుకోండి నాగరాజు గారు, అనుభవించు రాజా. అప్పుడేమనుభవించో, అబద్ధమాడి 10,000 అనుభవించో, దానికి గ్రాటిట్యూడ్లెస్ చూపించో, నువ్వు ఏది చూపించావో దాన్ని అనుభవించు జీవితాంతం. రియలైజ్ కానంత వరకు, అంటిల్ అన్లెస్, అప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి ఒకవేళ పశ్చాత్తాపం వచ్చిందనుకుందాం, ఒక 10 ఏళ్ల తర్వాత, ఒక 5 ఏళ్ల తర్వాత, లేదా ఒక 1 సంవత్సరం తర్వాత, ఎస్ నాగరాజుకి ఇది అర్థమయ్యింది, నేను ఎక్కడో వాగాను, నేను తప్పు చేశాను, కానీ నన్ను ఆదుకునేవాడు వాడొక్కడేనబ్బా, వాడొక్కడే ఈ భూమి మీద, ఎవడు నన్ను నమ్మడం, వాడు నమ్ముతాడని వచ్చి కూర్చొని నేను కళ్ళనీళ్లతోటి పశ్చాత్తాపంతో, సారీ అమ్మా, నువ్వు ఒకప్పుడు హెల్ప్ చేస్తే నేను దాన్ని నిలబెట్టుకోలేకపోయాను, ఐఎమ్ రియల్లీ సారీ, నేను నిజంగా నీకు సారీ చెప్పి వెళ్దాం అనుకున్నాను అని చెప్పి ఒక్క సారీ చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు నీలో ఉన్నటువంటి మానవత్వం మళ్ళీ తనలో ఉన్నటువంటి నిజాయితీని వెతికి పట్టుకుంటుంది, అప్పుడు మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు. ఎప్పుడైతే నేను నీకు క్షమాపణ చెప్పానో అప్పుడు నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది, ఆ క్షమాపణలోనే ఉండాలి నేను. అక్కడ కూడా విశ్వం మనకి కొంచెం గ్యాప్ ఇస్తుంది, నేను ఉన్నానా లేదా, అప్పటి నుంచి గమనిస్తుంది నన్ను, నాగరాజు గురించి ఎవడు నో, హీఈస్ వెరీ సాఫ్ట్ పర్సన్ అండి, హీఈస్ వెరీ కైండ్ ఎట్ హార్ట్, హీఈస్ వెరీ హ్యూమనిస్ట్. నేను ఇలా మాట్లాడతాను, అది నా మనస్సు నుంచి వస్తుంది, ఎందుకంటే గాయం నేను చేశాను, తిరిగి నాకు పెద్ద గాయం అయింది, ఆ గాయం నాకు నేనే చేసుకున్నాను నా నోటి దూల వల్ల. ఏ నాలుకతోటైతే నీకు గాయం చేశానో అదే మాటతో, అదే నాలుకతోటి నేను మళ్ళీ ఆ పాచిని, ఆ గాయాన్ని మాన్పించేటటువంటి ప్రయత్నం నేను నిజాయితీగా చేస్తూ పోతూ ఉంటే ఏదో ఒకరోజు విశ్వం నీ మైండ్కి తీసుకొస్తుంది, అరే పలానా మ్యాటర్ ప్రియా చౌదరి మాత్రమే మాట్లాడాలరా, పిలో, కూర్చోబెట్టో, జనం వింటారు, ఇది ఆమె పనికొస్తుంది అనగానే అప్పుడు 12:30 ఫోన్ వస్తుంది, మేడం రేపు పొద్దున్నే షూటింగ్ ఉంది అనగానే అప్పుడు నా మనసుకి, నా బుద్ధి అప్పుడు ఓపెన్ అయ్యి జ్ఞానం వచ్చి అప్పుడు నాకు ఒళ్ళు దగ్గర పెట్టుకో ప్రియా చౌదరి, ముందు నీ భగవంతుడు నీకు ఇచ్చినటువంటి మాట వాగ్దాటి ఏదైతే ఉందో జ్ఞానాన్ని పంచిపెట్టడానికి ఇచ్చింది కానీ ఈ విధంగా గ్రాటిట్యూడ్లెస్గా మాట్లాడడానికి, గ్రాటిట్యూడ్లెస్గా ఉండడానికి కాదు అని చెప్పి ఒక బుద్ధిని ఏర్పడి మళ్ళీ వస్తే ఈ విశ్వం నన్ను దగ్గరికి తీసుకుంటుంది, మళ్ళీ చరిష్మా అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్, గ్రాటిట్యూడ్లెస్కి గ్రాటిట్యూడ్కి ఉన్నటువంటి తేడా. సో ఎప్పుడైనా సరే మనం ఎదుటివాడు చేస్తున్నాడు కదా అని చెప్పి అలుసుగా తీసుకున్నామా, ఆ అలుసు మనకి ఎక్కడ వాత పెట్టాలో డెఫినెట్గా పెడుతుంది, అలా ఎప్పుడు ఎవరు ఉండదు. దయచేసి మనల్ని ఎవరు గమనించట్లేదు అనుకోకండి, విశ్వం గమనిస్తుంది, ప్రతి నిత్యం గమనిస్తుంది, ప్రతి సెకండ్ గమనిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.